వెల్కమ్ టు మై ఛానల్. మరొక 3 రోజుల్లో ఈ రాశుల వారికి బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతూ ఉంది. ఈ యొక్క బుధాదిత్య యోగము ఈ రాశుల వారికి శుభకాలంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. జూన్ 24, 2023 బుధుడు వృషభ రాశుల నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక సూర్యుడు జూన్ 15 ఇదే రాశిని సంచరించి అక్కడే ఉండటం వల్ల ఈ యొక్క బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యొక్క రాజయోగం అద్భుతంగా ఉండబోతుంది. జూలై 7 వరకు కూడా ఈ యొక్క రాజయోగం కొనసాగుతుంది. బుధుడు బుద్ధి మేధస్సు కారకుడు, సూర్యుడు ఆత్మకారకుడు. బుధాదిత్య యోగము వీరిద్దరు 7 రాశులపై కూడా ప్రభావం చూపుతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క యోగము వీరి యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించబోతున్నారని, కెరీర్లో కూడా గొప్పగా ఎదగబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక బుధాదిత్య రాజయోగం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. మరోవైపు 3 రాశుల వారికి ఈ యొక్క బుధాదిత్య రాజయోగం అదృష్టమే రుజువు చేస్తుంది. ఈ యొక్క వ్యక్తులు చాలా డబ్బు సంపాదించడానికి, గొప్ప పురోగతికి సాధించే అవకాశాలు కలిగి ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. జూన్ 15 వరకు సూర్యుడు వృషభ రాశిలో ఉండి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశం చేస్తాడు. దీనివల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ 3 రాశుల వారికి వృత్తిలో ఉద్యమం ఆదాయం విపరీతంగా పెరగని అవకాశాలు ఉన్నాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి యొక్క బుధాదిత్య రాజయోగం చాలా శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. ఈ యొక్క బుధాదిత్య రాజయోగము వృషభ రాశిలో మాత్రమే ఏర్పడుతుంది మరియు ఈ యొక్క వ్యక్తులు ఇది చాలా అదృష్టాన్ని రుచిస్తుంది. మీ పని చాలా బాగుంటుంది, కెరీర్లో పురోగతిని సాధిస్తారు, వ్యాపారం బాగా సాగుతుంది, భాగస్వామితో చాలా మంచిగా ఉంటారు, ఒంటరి వ్యక్తులు వివాహాలు చేసుకునే అవకాశం కూడా ఉంది. విపరీతమైనటువంటి యోగాలు మీకు తప్పకుండా వస్తాయి. ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఈ రాశి వారికి సంకల్పాన్ని సాధించుకోవడానికి ఇది అద్భుత సమయము. శని అనేది రెట్రో స్థితిలో 5 పదవీళ్ళు మరియు స్థానికులు కేతు 6 ఇంట్లోనూ పైన పేర్కొన్న గ్రహాల స్థానం కారణంగా ఈ వ్యక్తులకు వృత్తికి సంబంధించి అభివృద్ధిలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఎక్కువ ధనలాభాలు కలుగుతాయి మరియు అదృష్టాలను కూడా పొందుతారు. అదృష్టం అద్భుతమైనటువంటి ఆందనాలను ఎక్కించబోతూ ఉంది. విపరీతమైనటువంటి రాజయోగ పరిణామాలు మీకు ఉండబోతూ ఉన్నాయి. కెరీర్లో కూడా ముందుకు వెళ్తారు. ఈ యొక్క వ్యక్తులు అభివృద్ధి సాధ్యమవుతుంది. కష్టమైన మరియు నిరంతర ప్రయత్నాల వల్ల మీరు ఉన్నత స్థితికి చేరుకోబోతూ ఉన్నారు. కెరీర్లో పురోగతి ఉంటుంది. శని అత్యంత ప్రయోజనకరమైనటువంటి యోగాలను ఇవ్వబోతూ ఉన్నాడు. బృహస్పతి మరియు రాహుగ్రహాల 12 ఇంటిలో ఉండటం వల్ల ఖర్చులు కూడా పెరగడానికి అవకాశం ఉంది. రాహు ఆకస్మికంగా ఊహించినటువంటి ఎన్నో ధనలాభాలను ఇస్తాయి, అవాంఛనీయ నష్టాలను కూడా కొన్ని సందర్భాల్లో కలిగించవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. రాహు మరియు బృహస్పతి గ్రహాల 12 ఇంటి ఆక్రమించడం వల్ల వ్యక్తులు ఆటంకాలు ఎదురైన ఆటంకాలన్నీ అధిగమిస్తారు. ప్రేమకు సంబంధించిన గ్రహమైన వీనస్ రెట్రో స్టేట్లో 3 ఇంటికి ఆక్రమించింది. శుక్రుడు కూడా 8 దహనం చేసి మళ్ళీ 18 August 23 ఉదయిస్తాడు. మేధస్సు కోసం మరో గ్రహం బుధుడు 2023 August 24 తిరోగమన వైపు వెళ్తాడు. ఇలా గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా రేపు వచ్చేటటువంటి బుధాదిత్య యోగం కారణంగా ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఖర్చులు పెరుగుతాయి, కాబట్టి ఖర్చులను నియంత్రించుకోండి. అలాగే వ్యక్తిత్వ జీవితం ప్రేమ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీరు తెచ్చుకుపోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్లో కూడా గొప్ప గొప్ప అవకాశాలను పొందుతారు. మీకుంటూ సొంత గుర్తింపు ఏర్పడుతుంది. అద్భుతమైన అవకాశాలను పొందడానికి ఇది సరైన సమయం. కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది అద్భుతమైనటువంటి కాలం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి సింహరాశి వారు. ఈ రాశి వారికి జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ యొక్క బుధాదిత్య రాజయోగం సింహరాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా లాభాలను ఇస్తుంది. ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి. బుధాదిత్య యోగము సూర్యుడు బుధుడి కలయిక వలన మాత్రమే ఏర్పడుతుంది. ఈ యొక్క బుధాదిత్య రాజయోగ సమయంలో కొత్త ఉద్యోగాలు కూడా పొందడానికి అవకాశం ఉన్నాయి, ప్రమోషన్లు పొందుతాయి. రాజకీయాల్లో చురుగ్గా ఉండే వ్యక్తులు విశేష ప్రయోజనాలు కూడా పొందడానికి అవకాశాలు ఉన్నాయి. విపరీతమైనటువంటి యోగాలు మీరు చూడబోతూ ఉన్నారు. కెరీర్లో కూడా గొప్ప అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి బృహస్పతి 9 ఇంట్లో ఉండటం వల్ల చంద్రరాశికి సంబంధించిన కారణంగా ఈ రాశి చెందిన వ్యక్తులు చాలా అనుకూలంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి అవకాశాలు పొందుతారు. జీవిత భాగస్వామ్య సంబంధాలు బలపడతాయి. ప్రధాన గ్రహాలు చెప్పాలంటే శని మంచి స్థితిలో లేకపోయినా మిగిలిన అన్ని గ్రహాలు కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. బృహస్పతి మీకు డబ్బు పరంగా మంచి ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా గొప్ప గొప్ప అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి. కేతు 3 ఇంట్లో ఉంటాడు. ఇది లాభదాయకమైనటువంటి బృహస్పతి యొక్క అంశాన్ని
అద్భుతమైనటువంటి కాలంగా ఉండబోతోంది. అంతర్దృష్టి శక్తిని పొద్దుగారి ఫిట్లో కూడా ఉంటారు. కేతు యొక్క స్థానకరణి సాధ్యమవుతుంది. జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వృత్తి, ఆరోగ్యం, ప్రేమ మొదలైన రంగాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు. రోజు ఉదయాన్నే సూర్యభగవాన్ని పూజించండి. ఆదిత్య హృదయం కూడా జపిస్తూ ఉండండి. ఓం భాస్కరాయన మహాన్ని ప్రతిరోజు కూడా 19 సార్లు జపించండి. ఉన్నతమైనటువంటి స్థితి వైపు మీరు తప్పకుండా వెళ్తారు. ఏది ప్రారంభించినా సరే ఆ ప్రారంభంలో మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. బుధాదిత్య రాజయోగంతో మీ జీవితంలో కొత్త కొత్త యోగాలకి కూర్చేటటువంటి కాలం వచ్చింది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివాహ సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. అనేకమైనటువంటి యోగాలతో మీకు అద్భుతంగా ఉండబోతుంది. వృత్తి, ఆరోగ్యం, ప్రేమ మొదలైన రంగాల్లో కూడా మీరు ఫలితాలు పొందుతారు. బృహస్పతి అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అదేవిధంగా బుధుడు కూడా మీకు అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. బుధాదిత్య రాజయోగంలో మీకుంటూ కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశివారు కర్కటక రాశివారు. ఈ కర్కటక రాశి వారికి యొక్క బుధాదిత్య రాజయోగం చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఆర్థిక సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయి. ఎన్నో ధనలాభాలు కలుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. పెట్టుబడి ద్వారా ఎన్నో లాభాలు గడిస్తారు. కుటుంబ జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. వ్యాపారంలో ఎన్నో లాభాలను గడించిపోతూ ఉన్నారు. విపరీతమైనటువంటి యోగాలతో మీకుంటూ కెరీర్లో గొప్ప అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తుంది. వృత్తి, డబ్బు మరియు ఆరోగ్యం మొదలైన వాటికి సంబంధించి అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వ్యక్తులు ఉద్యోగ ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉన్నాయి. వృత్తిలో కూడా మరింత జాగ్రత్త వహిస్తారు. 10వ ఇంట్లో బృహస్పతి ఉనికిని రాశి చెందిన స్థానికులు ఉద్యోగాలు మారడానికి లేదా మంచి ఉద్యోగాల అవకాశాల కోసం స్థలాన్ని మార్చడానికి ప్రేరేపిస్తారు. ప్రతి పంక్తిలో కూడా కొంత వ్యత్యాసం ఉంటుంది. కెరీర్లో గొప్ప సవాళ్ళు కూడా ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి ప్రయాణాల ద్వారా డబ్బు అవకాశాలు ఎన్నో వస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి యొక్క బుధాదిత్య రాజయోగం వల్ల సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి. కుటుంబంలో ఏవైతే సమస్యలు గత కొద్ది కాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. కెరీర్లో గొప్ప గొప్ప సత్సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్యంగా కుటుంబం, వృత్తి, ఆరోగ్యం, ప్రేమ మొదలైన రంగాల్లో మీరు ఎలా ఫలితాలు పొందుతారో తెలుసుకోవడానికి ఫలితాలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ఉద్యోగం మార్చడానికి లేదా మంచి ఉద్యోగ అవకాశాల కోసం స్థలాన్ని మార్చడానికి ప్రేరేపిస్తారు. పనితీరులో కూడా అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క పనితీరును చూసి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తారు. కెరీర్లో గొప్ప సవాళ్ళను ఎదుర్కొంటారు. ఎదుర్కొన్న ప్రతి సవాళ్ళు కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక ఒళ్ళకి రాబోతూ ఉన్నాయి. మీకు కెరీర్లో గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా ఉంచుకోండి. ప్రతి రంగంలోనూ కూడా మీదే ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అవుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రతిరోజు 20 సార్లు ఓం సోమాయన మహాన్ జపించండి. సోమవారం గ్రహచంద్రుని కోసం యాగహవనం చేయండి. సోమవారం ఉపవాసం ఉంటే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.